हाय व्यूवर्स, वेलकम टू देवान्वितास किचन। ई रोज़ मनम चेसुकोबोतुन्नाम कैरेट पूरी। डैली चेसुकुने पूरीने कदा अनिपिस्तुंदी, अंदुके इला कोत्तगा ट्राई चेद्दाम। इंकेंदुकु आलस्यं, रंडी त्वरगा पूरी चेसुकुनि तिनेद्दाम। ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసుకొని రెండు లేదా మూడు క్యారెట్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి। ఇలా బాగా మెత్తగా ఉడికాక ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు గిన్నెలోకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి। దీనిలో మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ని, ఒక టీ స్పూన్ జీరాని, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ని, రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। మీరు వేసుకున్న క్యారెట్ పేస్ట్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని ముద్దలా కలుపుకోండి। ఇలా బాగా మెత్తగా కలుపుకున్నాక చేతిలో ఆయిల్ వేసుకొని ఆ పిండి ముద్దకి అప్లై చేసి పిండి ముద్దని బాగా కలుపుకోవాలి। పిండి ఎంత మెత్తగా ఉంటే పూరీలు అంత బాగా పొంగుతాయి। బాగా మెత్తగా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి। అరగంట తర్వాత ఈ పూరీ పిండిని మరొకసారి కలుపుకొని పిండిని కొంచెం పొడవుగా రుద్దుకొని ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకొని వాటిని ముద్దలుగా చేసుకోవాలి। ఇలా ముద్దలుగా చేసిన పిండిని చపాతీ కర్రతో పూరీలా ఒత్తుకోవాలి। ఇన్ కేస్ పూరీ మీకు రౌండ్ షేప్ లో రాకపోతే ఏదైనా మూతతో రౌండ్ షేప్ లో కట్ చేసుకోండి। పొయ్యి మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం చేసి పెట్టిన పూరీని ఆయిల్ లోకి వేసి దాని మీద ఆయిల్ వేస్తూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి। అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి। పూరీ వేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ వేడిగా ఉండాలి। వేసాక మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కాల్చుకోవాలి। ఇలానే మిగిలిన అన్ని పూరీలని ఆయిల్ లో వేసుకొని చక్కగా కాల్చుకోవాలి। చూసారా మన క్యారెట్ పూరీ ఎంత బాగా పొంగాయో? అంతే, క్యారెట్ పూరీ రెడీ అయిపోయింది। ఇంకా ప్లేట్ లో పెట్టుకొని మనం చేసుకున్న పూరీ కర్రీతో సర్వ్ చేసుకోవడమే। ఎంతో బాగున్నాయి కదా? మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।